గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి పాఠం వస్తే సెకండ్ బిఏ హెచ్పీ హెచ్పీటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చి పొలిటికల్ సైన్స్. అలాగే పేపర్ 4లో ఉన్నాం. ఈ పేపర్ 4కి సంబంధించి సెమిస్టర్ 4 యూనిట్ వచ్చి థర్డ్ యూనిట్లో ఉన్నాం. ఈ థర్డ్ యూనిట్ లో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ టాపిక్ లో మతము మరియు రాజకీయాలు అనే అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకోవటం జరుగుతుంది. మతము మరియు రాజకీయాలు అనే అంశం గురించి మనం ఇక్కడ ప్రస్తావన చేయటం జరుగుతుంది. అలాగే ఇక మనం తెలుసుకోబోయేది ఈరోజు అంశం అంటే యూనిట్ అది మతము మరియు రాజకీయాలు అనేది యూనిట్. ఆ యూనిట్ లో సబ్ టాపిక్ గా మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే కనుక భారతదేశంలో మత కల్లోలాల గల కారణాలు పేర్కొనండి అనే అంశాన్ని కింది క్లాస్ లో ఒక ఇంట్రడక్షన్ ఒక అంశాన్ని కూడా మనము ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అదే ఇంట్రడక్షన్ తో పాటు ముస్లింలు జాతీయ స్రవంతిలో కలియకపోవటము అనే అంశాన్ని స్పష్టంగా మనము కింది తరగతిలో డిస్కషన్ చేసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఈరోజు మత మౌన్యము సనాతన తత్వము అనే అంశాన్ని తెలుసుకోవడంతో పాటు ముస్లింలు ఆర్థికంగా వెనుకబాటుతనము ఇదొక కారణము అంటే భారతదేశంలో మత కలవరాలు. అలాగే పాకిస్తాన్ అనే దేశం యొక్క పాత్ర కూడా ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు హిందువుల మత అహంకారం కూడా దీనికి కారణమనే విషయాన్ని మనము ఈరోజు తరగతిలో స్పష్టంగా వివరించుకోవాలి. ఇక్కడ మనము మత మౌన్యము సనాతన తత్వము అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఏంటి ఈ మత మౌన్యము సనాతన తత్వము ని గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఏంటిది అనేసి మనం అనలేజ్ చేస్తే కనుక ఇక్కడ హిందూ ముస్లింల సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయక చాదస్య వర్గాల వారు దేశ సమైక్యతకు భంగకరంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మనము స్పష్టంగా గమనించాలి. అంటే ఈ యొక్క సనాతన తత్వానికి సంబంధించినటువంటి చాదస్యవాదులు అటు హిందూ వర్గంలో అవ్వచ్చు నెక్స్ట్ ముస్లిం వర్గంలో అవ్వచ్చు. ఇక్కడ హిందూ ముస్లింలో చాలా మంది అన్నతమ్ముళ్ళుగా మెలిగినా సరే ఆ యొక్క మతానికి సంబంధించినటువంటి చాదస్యవాదు వర్గం వల్ల ఈ యొక్క హిందూ ముస్లిం వర్గాల్లో కొన్ని రకాలైనటువంటి మత కల్లోలాలు సంభవిస్తున్నాయనే విషయము మనకి తెలుస్తుంది. ఇక్కడ ఈ చాదస్సు వర్గాలు ఈ దేశ సమైక్యతను భంగకరంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే వీళ్ళ యొక్క విధానం ఏంటంటే ఆ యొక్క మతాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కానీ రాజకీయ పదవుల్ని సంపాదించేటువంటి స్థాయికి దిగజారిపోతున్నారు ఈ చాదస్యవాదులు అనే విషయాన్ని మనము మరొకసారి గుర్తుంచుకోవాలి. వీళ్ళ యొక్క విధానం ఏంటంటే ఏడు వీళ్ళ మతం ఏదో చేసేస్తుంది, వాళ్ళ యొక్క మతాచారాల్ని పూర్వం నుంచి అలా తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క విధానంలో మార్పు రావట్ల వీళ్ళు కనవ వర్గం వారిని రెచ్చగొట్టడం వల్ల రెండు వర్గాల్లో కూడా గొడవలు అవుతున్నాయి. ఇది ఒక వెర్షన్. రెండవ వెర్షన్ ఏంటంటే ఆర్థికంగాను మరియు రాజకీయంగా ఎవరో చెప్తే వీరి మతచాదస్యవాదులు చేసేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విధానాల్లో కొన్ని సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు పాల్పడడం వల్ల వీళ్ళు మత సంఘర్షణలకి దారి తీస్తున్నటువంటి వ్యక్తులుగా మనము చెప్పుకోవచ్చు. అలాగే మారుతున్నటువంటి పరిస్థితులను గ్రహించాక
మత మౌన్యంతో మంచిని ఆధునికతను కూడా ఇక్కడ మనము ఆహ్వానించకపోవడంతో సమస్యలు తలెత్తాయి అనే విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఆల్రెడీ మీకు కింది క్లాస్ లో చెప్పాను, ఏంటది 1947 లో భారతదేశానికి పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. వచ్చినటువంటి తరుణంలో ముస్లింస్ అంతా కూడా ప్రత్యేక పాకిస్తాన్ రాజ్యాన్ని కోరుతూ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం, భారతీయులు హిందూ రాజ్యంగా అయినటువంటి ఇండియా అనే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పుకున్నాం. అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరూ కాదీ సిక్కులుగా భారతదేశానికి వలస వచ్చారు అనే విషయాన్ని చెప్పుకున్నాం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి కొద్ది మంది ముస్లింలు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వల్ల ఇక్కడ ఉండిపోవలసి వచ్చింది. ఇలాగ జరిగినటువంటి వీళ్ళని మనము ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా అల్పసంఖ్యాక వర్గాల వారిగా భావించి వీళ్ళకి అనేక రిజర్వేషన్ అవకాశాలని కల్పించి మన హిందువులుగా వీళ్ళని కూడా ట్రీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం కాలక్రమంగా ముస్లింలు కూడా దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటారనే ఒక అంశాన్ని బేస్ చేసుకుని మనము వీళ్ళని ఈ భారతదేశంలో ఉండటం జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే, వీళ్ళలో ఒక అహంభావం అప్పటికీ ఉన్నది. ఏంటంటే, మనం అల్పసంఖ్యాక వర్గాల వారం ముస్లింలు, వీళ్ళ హిందువులు, హిందువులు మన మీద పెత్తనం చెలాయిస్తారు అనే ఒక దురాలోచనలో వీళ్ళు ఉండిపోయారు. అందువల్ల వీళ్ళు మతచారస్వాదులు రేపేటువంటి మత చిచ్చుల్లో వీళ్ళు ఊరుకుపోయి ఈ యొక్క భారతదేశంలో మత కల్లోలాలకి ప్రధాన కారకుడిగా వీళ్ళని మనము భావించవచ్చు. అలాగే ఇక్కడ మనము పరిశీలించినట్టయితే, మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్టయితే కనుక, భారతదేశంలోని భారత రాజ్యాంగంలో మనము 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం దేశంలోని ఒకే రకమైనటువంటి పౌరచట్టం తీసుకొని రావడానికి ప్రభుత్వాలు అనేవి ప్రయత్నాలు చేస్తున్నాయనేసి మనము భావించవచ్చు. అయితే అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకత తెలియజేస్తున్నారు. దాంతోపాటు అవసరమైతే గనక ఆందోళన చేపట్టి దేశంలో అరాచక శక్తులు ప్రబలే విధంగా మేము చర్యలు చేపడతాము, ఉద్యమాలు చేపడతాము, విప్లవాన్ని లేగదీస్తామని చెప్పేసి వీళ్ళు వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అనేక మతాల నుంచి అంటే సివిల్ కోడ్ విషయంలో, అంటే ఒకే పౌర చట్టం, ఒకే రకమైనటువంటి పౌర చట్టాన్ని తీసుకురావడానికి మన ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అంటే భారతదేశం అత్యధికంగా హిందువులు కలిగినటువంటి దేశం అని చెప్పాము. మనము భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశమని భారతదేశాన్ని పిలవడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో వివిధ ఆచారాలు, సాంప్రదాయాలు, భాషలు, వాడుకలు, సిద్ధాంతాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. దాంట్లో భాగంగా మనం ఏం చేసాము అంటే, మత ప్రమేయమైనటువంటి రాజ్యంగా భారతదేశాన్ని సృష్టిస్తూ ఇక్కడ ముస్లిం యొక్క పరిరక్షణ కొరకు మనం హిందువులయ్యండి, అల్పసంఖ్యాక వర్గాలు అక్కడ వాళ్ళకి ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆస్తుల యొక్క పరిరక్షించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉండిపోవడం జరిగింది కొద్దిమంది ముస్లింలు. ఆ ముస్లింలు దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేసామంటే రెండు లాల్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఒకటి ముస్లింలా, రెండోది హిందువులా. ఇలా చేయడం వల్ల ఇది మనకు ఒక రకంగా తక్కువగా చూసుకోవడమే మనం, ఎందుకంటే ఒకే దేశంలో రెండు న్యాయాలు ఎక్కడ వరకు సమంజసం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ఉమ్మడి సివిల్ కోడ్ తీసుకురావడానికి శత విధాల ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే కనుక
प्रयत्ना अनेक मताल की संबंधी मत पेदल मत संस्थल व्यतिरेक चपेन कदम अनेक मतलब भारत देश मताल बेसकोलिए वेरे ला मुस्लिम ला अने एर्पड़ हिंदू हिंदू एर्पड़ अटे मुस्लिम विधा विवाह आचार सांप्रदाय वेर भारतीय आचार सांप्रदाय विवाह वेड वे अंकने वाली मुस्लिम लाइन जरिए इपड़े उम्मीद सिविल कोड पौर शिवाशुति चटा प्रयत्न वीलू अनेक रका प्रभुत् हेच्चरक जारी चुनाव गनक उम्मीद सिविल कोड कच्चे केम दी व्यतिरेक पोरा प्रभुत् राज्य अराचक शक्त मीमीद विप्लवा उद्यम चस्ता धर्ना चस्ता रकर प्रभुत् भयपा की प्रयत्ना चस्तू उ अलागे इकड़ा संस्थल एवते उदरी संस्थल एवते उ अभी संस्थल हिंदू इस्लाम मध्य मौलिकमेंट तेड़ विवरी वारी ప్రాధాన్యత ఇచ్చుతున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. వివాహం విషయంలో కావచ్చు, విడాకుల విషయంలో కావచ్చు, ఆస్తి వారసత్వ విషయంలో కావచ్చు మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక ఇక్కడ భారతదేశంలో మతపరమైనటువంటి ధర్మాలే అమల్లో ఉన్నాయని మనం భావించవచ్చు. దేశం మొత్తానికి అందరికీ కూడా వర్తించేటువంటి సాధారణ సివిల్ కోడ్ అమల్లోకి రాలేదు. వీళ్ళ యొక్క విధానాలను వేసేసుకుని వీళ్ళ మొత్తానికి భారతదేశంలో అనేక రకాలైనటువంటి చిచ్చులు పెట్టడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ఇప్పటికి కూడా ఉమ్మడి సివిల్ కోడ్ అనేది తీసుకురాలేకపోయింది. అంత ముందే చెప్పాను మీకు ఏమని, ముస్లిం యొక్క వివాహ విధానంలో బహుభార్య తత్వ విధానం ఉంది. ఒక ముస్లిం ఎంతమంది స్త్రీలైనా వివాహం ఆడవచ్చు. ఆడిన తర్వాత ఒక భార్యను వదిలేయాలంటే కేవలం తలక్ 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 అని మూడు సార్లు అంటే అది రద్దయిపోతుంది. అలాగే వాళ్ళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు వాడుకలు భాష వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ దీనికి యాంటీగా హిందూ ఒక వర్గం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ చాలా దారుణమైనటువంటి పరిణామాలను ఫేస్ చేయవలసి వస్తాయి గవర్నమెంట్స్. మన విధానం ఒక హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహమైన తర్వాత ఆ యొక్క అమ్మాయిని వదిలివేయడాలంటే విడాకులు అనే విధానం ఉంటుంది. ఇది కఠినమైనటువంటి విధానం. ఇది మన చట్టాలకి లోబడి ఉన్నటువంటి విడాకుల వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే హిందువులు ఇచ్చే ఆచార భావాలు సాంప్రదాయాల విషయంలో ఆ యొక్క ముస్లింల ఆచార సాంప్రదాయాల విషయంలో కూడా చాలా తేడా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. కానీ దీని గురించి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మత చాదస్వవాదుల యొక్క ఈ వార్నింగ్ల వల్ల వాళ్ళు కనుక ఒకే సివిల్ ఉమ్మడి కోడ్ని తీసుకొచ్చినట్టయితే కనుక దారుణమైనటువంటి పరిణామాలు జరుగుతాయి దేశంలో అని వాళ్ళు రకరకాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం వల్ల ప్రభుత్వం కూడా ధైర్యం చేసి ఈ యొక్క ఒకే పౌర శిక్షమాశుతి చట్టాన్ని తీవడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అర్థమైందమ్మా? అలాగే ఇక రెండో అంశమైనటువంటి ఇప్పుడే కాంటెంపరీ ఇష్యూస్ని మనం తీసుకున్నట్టయితే కనుక నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కాశ్మీర్ భారతదేశంలో విలీనం చేయటం కావచ్చు, అలాగే ముస్లింల్లో ఉన్నటువంటి విధానం ఏంటిది, ఆ యొక్క తలక్ విధానం, ఆ తలక్ విధానాన్ని కూడా రద్దు చేశారు ఈ యొక్క మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆనాటి నుంచి ఉన్నటువంటి అతి సెన్సిటివ్ మ్యాటర్ అయినటువంటి తలక్ సిస్టాన్ని కూడా రద్దు చేసి పాడేశారు. ఇక త్వరలోనే ఈ ప్రభుత్వం దిగిపోయే టయానికి
अटे नरेंद्र मोडी गारु 2024వ సంవత్సరంలో దిగిపోయే టయానికి జరిగేటువంటి పరిణామం ఏంటంటే ఉమ్మడి సివిల్ కోడ్ ని తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్ని కూడా తీసుకురావడానికి అన్ని ఆ యొక్క మెజారిటీ కూడా వాళ్ళు సంపాదించి ఉన్నారు. ఇది ఈ యొక్క రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ అయితే మనము తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఈ యొక్క ముస్లింలు ఆర్థికంగా వెనుకబాటుతనము, ఈ ముస్లింలు అనేవారు ఆర్థికంగా వెనుకబడుతున్నారు. ఇది కూడా భారతదేశంలో మత కల్లోలాలకి దారి తీసేటువంటి అంశంగా మనము పరిగణించవచ్చు. ఎందుకంటే దేశంలో ప్రధాన మతములైనటువంటి హిందూ మతం, ఇస్లాం మతముల మధ్య సఖ్యత లేకపోవడానికి రెండు కమ్యూనిటీలు ఆర్థిక స్థితిగతుల మధ్య వ్యత్యాసాలు కూడా దోహదం చేసినవి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే భారతదేశం హిందూ రాజ్యం అనే ఒక భావంలో ముస్లింలు కూరుకుపోయి ఉన్నారు. దాంతోపాటు దేశంలో ప్రధాన మతాలైనటువంటి హిందూ మతం, ఇస్లాం మతముల మధ్య సఖ్యత అనేది ఒక అవగాహనకి రాలేకపోతున్నారు. ఒక సఖ్య ఒక ఉన్నత భావంలోకి ముస్లింలు వెళ్ళిపోయారు. ఇది హిందూ రాజ్యము, వాళ్ళు ప్రభుత్వాలు, మన రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ మనకి ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు అనే విషయానికి వీళ్ళు లోనైపోయారు. దానివల్ల ఈ హిందువుల మధ్య ముస్లింల మధ్య ఒక సఖ్యతాభావం అనేది ఏర్పడలేకపోతుంది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే రెండు కమ్యూనిటీల్లో కూడా ఆర్థిక స్థితిగతుల మధ్య వ్యత్యాసాలు కూడా దోహదం చేస్తాయనే విషయాన్ని మనం గమనించవచ్చు. హిందూ రాజ్యం కాబట్టి హిందువులు ఆర్థికంగా బలోపేతంగా నిలదొక్కుకున్నారు అనే ఒక ఉన్నతాభావంలోకి ముస్లింలు వెళ్ళిపోయారు. ఇక మనం వీళ్ళు వెతకనివ్వరు, మన యొక్క జీవన విధానం ఇంకా ఇంతే అనే అనే ద్వారంలోకి ముస్లిం వర్గం వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనము మరొక అంశాన్ని గమనించినట్టయితే కనుక లౌకిక రాజ్య స్థాపనలో మైనారిటీ వర్గాలకి ఇవ్వబడినటువంటి ప్రత్యేక అవకాశంలో దేశంలో ముస్లింలు మన ముందంజ వేస్తారనేసి ఆశించారు. అయితే కానీ ఆర్థిక వెనుకబాటుతనం యథావిధిగా కొనసాగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. అయితే మనకి పాకిస్తాన్లో చూసుకుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాల వారు మైనారిటీగా హిందువుల్ని పిలవడం జరుగుతుంది. అంటే ఎక్కువగా అక్కడికి సిక్కులు వెళ్ళిపోయారు. పంజాబ్లో ఉన్నటువంటి కొంతమంది పంజాబ్ వాళ్ళ రాష్ట్రంలో ఉంది, ఇప్పటికీ కూడా పంజాబ్ రాష్ట్రం, మన రాష్ట్రం మన దేశంలో కూడా ఓ పంజాబ్ స్టేట్ ఉంది. ఆ పంజాబ్లో ఉన్న వాళ్ళు అత్యధికంగా ఎవరంటే హిందువులు. ఆ హిందువులకి ఆ యొక్క పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అనేవి అందించదు. దాంతోపాటు వాళ్ళకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ని, ఆర్థిక బలోపేతాన్ని కూడా ఇవ్వటం జరగదు. కానీ మన రాజ్యాంగం ద్వారా జరిగినటువంటి పరిణామాన్ని గమనించినట్టయితే కనుక ఇక్కడ ఈ ముస్లిం మైనారిటీ వర్గాల వారికి రాజ్యాంగ పరంగా కొన్ని రకాలైనటువంటి అవకాశాలు, రిజర్వేషన్లు కల్పన కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ రిజర్వేషన్లు ఉపయోగపడతాయనే విషయాన్ని మన రాజ్యాంగ వ్యక్తులు గమనించి రాజ్యాంగాల్లో వీళ్ళకి ముస్లింలకి కొన్ని రిజర్వేషన్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇలా రిజర్వేషన్ చేయడం వల్ల హిందువులతో పాటు ముస్లింలు కూడా ఎదిగి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలం చేకూరుతుందనే విషయంలో వీళ్ళకి
ఆ రిజర్వేషన్ ఇస్తే కానీ వారిలో ఆర్థిక వెనుకపాటు తనం అనేది యథావిధిగా కొనసాగుతుంది అనేది ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా ఎన్ని అవకాశాలు ఇచ్చినా జరిగినటువంటి పరిణామాన్ని మనం గమనిస్తే ముస్లింల విషయంలో వీళ్ళు ఆర్థిక వెనుకబాటుతనం అనేది యథావిధంగా కొనసాగుతుందనేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అలాగే ఈనాడు వారు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. విద్యా వ్యవస్థల విషయాల్లో కానివ్వండి, విద్యా వ్యవస్థల ప్రవేశాల్లో కానివ్వండి, సాంకేతిక నిపుణులుగా కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి, పారిశ్రామిక వ్యాపార రంగాల్లో కానివ్వండి, వైజ్ఞానిక రంగాల్లో కానివ్వండి, వారు సముచిత స్థానం పొందలేరు అనే విషయాన్ని మనము గమనించాలి. అంటే ఇక్కడ మనము భారతదేశంలో వీళ్ళ యొక్క పరిస్థితిని అంటే మైనారిటీ వర్గమైనటువంటి ముస్లిం మతస్థుల్ని మనం గమనించినట్టయితే కనుక ఎన్ని అవకాశాలు కల్పించినప్పటికీ, ఎన్ని ప్రయోజనాలు ఇచ్చినా, ఎన్ని రిజర్వేషన్లు కల్పించినప్పటికీ కూడా వీళ్ళ యొక్క ఆర్థిక విధానంలో ఏ విధమైనటువంటి మార్పు చోటు చేసుకోకపోగా వీళ్ళు రాజకీయాల్లో కానివ్వండి, విద్యా ప్రవేశాల్లో కానివ్వండి, ఉపాధి విషయాల్లో కూడా కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞాన విషయాల్లో కానివ్వండి, వివిధ ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, నిపుణులుగా కానివ్వండి, ఎక్కడా కూడా వీడికి ఎదిగిదల అనేది లేదు అనే విషయాన్ని మనము గమనించాలి. అందుకే ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే దాంతో వీరు భారతదేశంలో రెండవ శ్రేణి పౌరులమనే భావన వారిలో స్థిరపడిపోయింది. అంటే ఇక ముస్లింలు అనేవారు, హిందువులు అనేవారు భారతదేశంలో మొదటి పౌరులు గాను, అతి తక్కువ పేదవాళ్ళుగా ఉన్నటువంటి ముస్లింలైనటువంటి మనము రెండవ పౌర వర్గానికి చెందిన వారిగా వీళ్ళు వాళ్ళు ఆ భావంలోకి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల హిందువులు వారిని దోచుకుంటున్నారనే భావన వారిలో స్థిరంగా బలపడిపోయింది. ఇలాగా హిందువులతో పాటు ఏ రంగంలో కూడా పోటీ లేకుండా ఉండడం వల్ల వీరు భారతదేశంలో ఇక్కడ మనము రెండవ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నాము. హిందువుల యొక్క ఆధిపత్యంలో కానీ వాళ్ళ దగ్గర మనం బతకడం చాలా కష్టం అనే ఒక అపనమ్మకంతో వీళ్ళు భారతదేశంలో నివసించడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏమైపోయారంటే ఈ రెండు ఈ భావన వారిలో స్థిరపడిపోయింది. హిందువులు వారిలో వారి హిందూ వర్గం వారు ముస్లింలు దోచుకుంటారనే ఒక భావంలోకి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఈ ముస్లింలు పెత్తనం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఇవ్వకుండా వాళ్ళకి హిందువులు ముస్లింలు దోచుకుంటున్నారనే ఒక భావంలోకి వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఓకేనమ్మా? అంటే ఈ యొక్క ముస్లింల యొక్క ఆర్థికంగా వెనుకబాటుతనం కూడా భారతదేశంలో మత కల్లోలాలకి ఒక కారణంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అంశమైనటువంటి పాకిస్తాన్ పాత్ర అనే అంశాన్ని మనం తీసుకున్నట్టయితే కనుక ఇక భారతదేశంలో మత కల్లోలాలకి పాకిస్తాన్ యొక్క పాత్ర కూడా ఉందా అనేసి మనం ప్రశ్న వేసుకున్నప్పుడు తప్పకుండా దీన్ని ఆమోదించవలసినటువంటి అంశం. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం ఎదుగుదలని చూడలేక వార్వలేక ఆ యొక్క దేశం అనేక రకాలుగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింని రెచ్చగొడుతుంది అనే అంశము తప్పకుండా అది మనము పరిశీలించమంటున్నటువంటి అంశం. ఇక్కడ మనము ఇక్కడ ముస్లింలకు పాకిస్తాన్ ఏర్పడినటువంటి తరువాత రెండు రాజ్యములు దేశం పునర్నిర్మాణంలో నిమగ్నం కాగలదని అందరూ భావించారు. ఇక్కడ నేను అంతకుముందే చెప్పాను నేను ఏంటని,
1947 इंडिया इंडिया पाकिस्तान अने देशालुगा डिवाइड अयिपोतुंदो अत्यधिक जन मुस्लिम जनाभा कलिगिनटुवंटि प्रांतालन्नितिनी कूडा डिवाइड चेसेसि लाहोर कराची औरंगाबाद इस्लामाबाद अहमद नगर हैदराबाद पंजाब योक्क स्टेट अन्नितिनी कलिपेसि डिवाइड चेसेसि अंटे मुस्लिमुलु अत्यधिकंगा उन्नटुवंटि प्रांतालु వీటిని డివైడ్ చేసేసి పాకిస్తాన్ అనే ఒక ముస్లిం రాజ్యాన్ని సృష్టించుకున్నారు. అలాగే హిందువులో ఉన్నటువంటి ఈ యొక్క దేశ ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా ఇండియా అనేసి పిలవటం జరిగింది. ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత ఇక మన యొక్క భావన ఏంటంటే పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది, ముస్లింలందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, ఇక ఎవరి యొక్క దేశాభివృద్ధిలో ఎవరి దేశ పునర్నిర్మాణంలో వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క దేశాన్ని అభివృద్ధి చేసుకుంటారనే ఒక అపనమ్మకం మన భారతీయులు ఉండిపోవడం జరిగింది. అంటే ముస్లింలు ఉండిపోవడం, హిందువులు ఉండిపోవడం జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి వేరియేషన్ చూస్తే చాలామంది ఇందాకనే చెప్పాను మీకు ఏమని, పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది హిందువులు ఖాదీ సిక్కులుగా ఇండియాకి వలస వచ్చేసారు. వాళ్ళకి దెబ్బ తట్టుకోలేక వాళ్ళు రేపొద్దునన్నారు ఏ విధమైన మతాలలో సృష్టించి హిందువులందరినీ చంపే ఆవిష్కారం ఉంది కాబట్టి అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అయితే పాకిస్తాన్లో కొద్ది మంది ముస్లింలు ఉండిపోయారు. ఎందుకని, ఇక్కడ వీళ్ళు సంపాదించినటువంటి ఆస్తి పాస్తులు వ్యాపారాలు సంస్థలు పొలాలు ఉండడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉండిపోయారు. లేకపోతే ఆ దేశానికి ఇష్టం వెళ్ళడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ దేశంలో పోవడం జరిగింది. అందువల్ల ఇక్కడ జరిగినటువంటి పరిణామాన్ని మనం పరిశీలించినట్టయితే ఇరు దేశాల్లో కన్నా భారతదేశంలో ఈ యొక్క ముస్లింలు కలిసిపోయి భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటారనే విషయం విధానంలో భారతీయులు ఉండిపోవడం జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామాన్ని మనం భావించినట్టయితే భారతదేశంలో ఉండడానికి ఇష్టం లేని పాకిస్తాన్ వెళ్ళిపోయారు, భారతదేశంలో చాలామంది ముస్లింలు మిగిలిపోయారు అనే విషయాన్ని కూడా మనం ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే పాకిస్తాన్ భారతదేశంలోని ముస్లింలను ఉద్రేకపరచడము, దాంతోపాటు రేడియో వార్తాపత్రికలు ద్వారా వారికి అన్యాయం జరిగిందని ముస్లింకు కొమ్ము కాయడంతో వారు భారతీయుల్లో కలిసిపోలేకపోయారు. ఈ రెండు మతాల మధ్య భావ సమైక్యత ఏర్పడలేదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేయొచ్చు, తెలుసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయిపోయిన తర్వాత కొద్దిమంది ముస్లింలు ఇండియాలో ఉండిపోయారని చెప్పాను. ఈ ఇండియాలో ఉన్నటువంటి ముస్లింల్ని భారతీయులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి టీవీల ద్వారా వార్తల ద్వారా వార్తాపత్రికల ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా వివిధ రకాలుగా పాకిస్తాన్ వాళ్ళు భారతీయుల్ని ఇబ్బంది కలిగిస్తున్నారు, ఐ మీన్ హిందువుల్ని ఇబ్బంది కలిగిస్తూ ముస్లిముల్ని హిందువుల్లో కలవనివ్వకుండా ఏం చేస్తున్నారంటే మీ మీద హిందువులు పెత్తనం చేస్తున్నారు అనేటువంటి ఒక అపనమ్మకాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలో క్రియేట్ చేస్తారు. అందువల్ల వాళ్ళు హిందువులు మనం ఒకటి కాదనే భావనలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తాడు భారతదేశంలో ఉన్నటువంటి కొద్దిమంది ముస్లిముల్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులుగా తీర్చిదిద్ది వాళ్ళని మళ్ళా భారతదేశంలోకి పంపి ఒక మానవుడు బాంబుల్ని తయారు చేసి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువుల్లో కలవనివ్వకుండా చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి.
ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్ యొక్క పాత్ర అంటే ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ముస్లింలు కలవకుండా ఉండడానికి ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ అని కూడా మనం ఇక్కడ ఈ యొక్క సందర్భంలో చెప్పుకోవాలి. ఇలాగా దాంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి కొద్దిమంది హిందూ ముస్లిము యువకుల్ని ఓ గ్యాలం వేసి ఆ దేశాన్ని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం అని చెప్పేసి ఈ యొక్క టెర్రరిస్ట్ క్యాంప్ని ఏర్పాటు చేసి కాశ్మీర్ లడాక్ ఆ యొక్క ప్రాంతాల్లో టెర్రరిస్ట్ క్యాంప్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మన మీదకే వాళ్ళని దాడి చేయమని చెప్పేసి పంపుతుంది. ఈ విధమైనటువంటి ద్వారణ వల్ల జరిగేటువంటి పరిణామం ఏంటంటే హిందువులు ఎప్పటికీ కూడా మనలో కలవలేరు, వాళ్ళు వేరు మనం వేరు అనే ఒక అపనమ్మకం ఈ యొక్క ముస్లింలో విపరీతంగా వచ్చింది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అలా రావడానికి కారణం ఎవరయ్యా అంటే పాకిస్తాన్ యొక్క పాత్ర అమితంగా ఉంది అనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ హిందువుల మత అహంకారము అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక హిందువుల అభిప్రాయం ప్రకారం దేశంలోని ముస్లింలు యుద్ధాల వల్ల దురాక్రమణ వల్ల భారతదేశానికి వచ్చారనే వారు విదేశీయులనే భావన భారతీయుల్లో బలంగా నాటికిపోయేసి ఉందని చెప్పుకోవచ్చు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క అభిప్రాయాన్ని మనం పరిశీలించినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్లో విడిపోయినటువంటి ముస్లింలు మనం తీసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా యుద్ధాల వల్ల దురాక్రమణ వల్ల భారతదేశంలోకి వచ్చారనే విషయాన్ని మనము గమనించాలి. అంటే నిజమే ఈ విషయాన్ని మనము పరిశీలించాలి. ఎందుకంటే ముస్లింలు అనేవారు భారతదేశంలో లేరు, ముస్లింలు క్రైస్తవులు అనేవారు భారతదేశంలో లేరు. ముస్లింలు ఎలా వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత క్రైస్తవులు ఎలా వచ్చారనే విషయాన్ని తెలుసుకుందాం. ముస్లింలు టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్ ఆ యొక్క ప్రాంతాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల నుంచి భారతదేశంపై దండయాత్ర చేసి భారతదేశాన్ని పరిపాలించి బాక్బర్, అక్బర్, హుమాయూన్, జహాంగీర్, మహమ్మద్ సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు, ఆ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్, వీళ్ళందరినీ మనం పరిశీలించినట్టయితే వీళ్ళు కనుక భారతీయులు కాదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మన ఇరుగు పొరుగు దేశాల నుంచి, ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాజులను చంపివేసి విషక్షణ రహితంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను కూడా కూల్చివేసి దారుణంగా వాళ్ళ యొక్క మతాన్ని భారతీయుల మీద రుద్దారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే జిజియా అనే మత పన్నును కూడా విధించారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలాగా మన భారతీయుల అపనమ్మకం నమ్మకం ఏంటంటే వీళ్ళు విదేశీయులు, దండయాత్రల ద్వారా భారతదేశంలోకి వచ్చారు అనే విషయం వెళ్ళి బలంగా నాటుకుపోయింది. అలాగే వీరిలో అధిక సంఖ్యాకులు దేశంలోని ఉన్నత పదవులు, ప్రభుత్వ పదవులు, రాజకీయ పదవులు హిందువులకే లభించాలని వాదించారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇది హిందూ రాజ్యం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పదవులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాలు కావచ్చు, విద్యలో కావచ్చు, అధిక అవకాశాలు కేవలం హిందువులకే ఉండాలి, పాకిస్తాన్కి రాజ్యం ఇచ్చేసాం, ఈ ముస్లింలు అనే వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అనే ఒక భావం యొక్క హిందూ మత మౌన్యహంకారంలో కనపడుతుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. హిందూ సంస్కృతిలో అలసత్వాన్ని విడనాడి హిందూ మత ధర్మమును ప్రచారణ చెయ్యాలని వారించారు. మహమ్మదీయులను మత శక్తులుగా, జాతి వ్యతిరేకత శక్తులుగా వర్ణించారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది.
దాంతోపాటు వీరు వాదం నుండి తమను కాపాడుకోవడానికి ముస్లింలు అగ్రెసివ్గా మారారు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే అనేక విషయాల్లో ఇక్కడ రెండు మతాల మధ్య మత సామరస్యం అనేది దెబ్బతింటుంది అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయంలో, రామ జన్మభూమి విషయంలో కానివ్వండి, అలాగే బాబ్రీ మసీద్ విషయాల్లో కానివ్వండి, అలాగే అయోధ్య రథయాత్ర విషయంలో కానివ్వండి, ఏ మురళి మనోహర్ జోషి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు జాతీయ సమైక్యత కొరకు ప్రారంభించినటువంటి ఏకతా యాత్రల వల్ల కానీ ముస్లింల్లో హిందువుల్లో ముస్లిం కలవలేము అనే ఒక భావం ఈ యొక్క ముస్లింల్లో బాగా నాటుకుపోవడం వల్ల వీళ్ళు హిందువులకి వ్యతిరేకులైపోయారనే విషయాన్ని మనము గమనించాలి. ఓకేనమ్మా, ఈరోజు చెప్పుకున్న అంశము మతము మరియు రాజకీయాలు అనే అంశంలో ఒక సబ్ టాపిక్గా మనం భారతదేశంలో మత కలవల గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. అందులో మత మౌన్యం, సనాతన తత్వం అనే అంశము, అలాగే ముస్లింలు ఆర్థికంగా వెనుకబాటుతనము, అలాగే భారతదేశంలో మత కలహాలు చెలరేగడానికి పాకిస్తాన్ యొక్క పాత్ర, అలాగే హిందువుల్లో కూడా ఒక వ్యతిరేకత భావం, హిందువుల మత అహంకారం కూడా భారతదేశంలో మత కలహాలకి ఒక కారణం అని చెప్పేసి మనము చూడంగా భారతదేశంలో మత కలహాలకి గల కారణాలు అనే అంశాన్ని ఈరోజు చర్చించడం జరిగింది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.